రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఇండియా గేట్ లాంజ్ను ఆధునీకరించి రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చిన తర్వాత తొలిసారిగా ఇక్కడ గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి కామన్ పీపుల్ థీమ్తో రిపబ్లిక్ డే వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. జర్నలిస్ట్, ఇతర మంత్రిత్వ శాఖలకు ఈసారి పూర్తిగా పాస్లను రద్దు చేసిన రక్షణ శాఖ, వారి స్థానాల్లో సెంట్రల్ విస్తా కర్తవ్యపథ్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా వీవీఐపీలు కూర్చునే ప్రధాన స్టేజ్కు ముందు భాగంలో ఫస్ట్ రోలో వీరికి కుర్చీలు ఏర్పాటు చేశారు. అత్యంత ఘనంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 23 శకటాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శకటాలు కనుల విందు చేయనున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని కర్తవ్యపథ్లో రిహార్సల్ చేస్తున్నారు. కర్తవ్యపథ్లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సల్లో ఆంధ్రప్రదేశ్ శకటం సందర్శిస్తోంది. కోనసీమ ప్రభల తీర్థం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికైంది. జనవరి 26న జరిగే పెరేడ్కు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఫుల్ డ్రెస్ రిహార్సల్ జరుపుతారు. త్రివిధ దళాల సైనిక కవాతులు, కేంద్ర రాష్ట్ర శకటాలు ప్రదర్శనలు, వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. సిఆర్పీఎఫ్కు చెందిన నారీశక్తి శకటం, నార్కోటిక్ శకటానికి ఈ వేడుకల్లో చోటు దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుకు అవకాశం దక్కింది. 457 కొనసాగుతున్న ప్రబల తీర్థం సంస్కృతితో ఏపీ శకటాన్ని తీర్చిదిద్దారు. కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో కనుమనాడు ఏకాదశ రుద్రుల ఒక చోట చేరే ఈ ప్రబల తీర్థానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఖ్యాతి దక్కనుంది. రిపబ్లిక్ డే వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.